ఆంధ్ర భారతీయ జనతా పార్టీ మీదనే ఇక అధిష్టానం చాలా సీరియస్గా దృష్టి సారించింది తాజాగా ద్రౌపది ముర్ము టూర్ సందర్భంగా జరిగిన పరిణామాల వెనకాల ఉన్న వ్యవహారం ఒకటి ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఒక వర్గం చేసినటువంటిది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ ఎక్స్ప్లాయిట్ చేస్తూ సాగినటువంటి మరొక వ్యవహారం యాక్చువల్గా అడుగడుగునా పెద్దలు ఇన్వాల్వ్ అవ్వబట్టి అంటే రాజకీయాల్లో ఉండే రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి ఎలాంటి వ్యవహారంలో ఎలా నడపాలో అలాగే నడపాలి నడపకపోతే పరువులు పోతాయి వాస్తవానికి భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోవడానికి కారణం ఏంటి ముందుగా ఈ ద్రౌపది ముర్ము గారి విషయంలో అంటే వాళ్ళకి నలభై ఎనిమిదిన్నర శాతం ఓట్లు ఉండటం ఆ మిగతాది కావాల్సినటువంటి దానికి ఓ ఇద్దరు ఉంటే స్ట్రాంగ్ అప్పుడు యాభై ఐదు శాతం వచ్చేసింది ముందే వీళ్ళ ముగ్గురు వాళ్ళ వీళ్ళిద్దరు వాళ్ళ ఆటోమేటిక్గా అందుకనే కలిసి వచ్చినట్టు మిగతా అది ఉద్దో దాఖరేతో సహా అందరూ మద్దతు ప్రకటించాల్సి వచ్చింది చివరకు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కూడా మాట్లాడకపోతే లేకపోతే కనుక వాళ్ళందరూ కలిసేసి గట్టిగానే నిలబడేవాళ్ళు కదా ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టాలన్నటువంటి కాన్సెప్ట్ చేసేవాళ్ళు కదా వాళ్ళకి స్కోప్ లేకుండా చేయడానికి తమ ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కాకుండా విడిగా ఉన్నటువంటి వాళ్ళ సహకారం తీసుకుంది భారతీయ జనతా పార్టీ అలాంటి సందర్భంలో దాన్ని దెబ్బతీయడానికి జరిగినటువంటి కుట్రల నేపథ్యంలో చాలా సీరియస్గా పార్టీ పెద్దలు అధినాయకత్వం కూర్చుని దాన్ని అవుట్ చేయాల్సి వచ్చింది షకావత్తో మాట్లాడించడం లాంటి దాని ద్వారా అది నెంబర్ వన్ అయింది రెండవది వచ్చేటప్పటికి చంద్రబాబు ఇక్కడ ఉట్టి వైసీపీ వరకే అటెండ్ అయ్యి వెళ్ళిపోతే కనుక భవిష్యత్తులో కూడా వైసీపీ ఇప్పుడు మిగతా వాళ్ళందరూ అనే మాటకి వైసీపీ భారతీయ జనతా పార్టీల అక్రమ సంబంధం లాంటి మాటలకి అవకాశం ఉంది వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి అక్రమ సక్రమ సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరమైతే జాతీయ రాష్ట్ర స్థాయికి లేదు ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచ్చిన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోదు ఎన్నికల అవగాహన కుదరదు ఏమన్నా భవిష్యత్తులో భారతీయ వైసీపీ ఓటమి పాలైతే అప్పుడు ఏమన్నా ఆ తర్వాత ఎన్నికలకి అప్పుడు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడదు అంతకైతే కనుక ఏ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకూడదు ఎందుకు అంటే వాళ్ళ ఓట్ బ్యాంకే ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వా భారతీయ జనతా పార్టీకి దక్షిణాదిలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు లో పూర్తి వ్యతిరేకత ఉన్నటువంటి సందర్భం దాదాపుగా వందకి ఎనభై శాతం వరకు అలాంటి సిచ్యువేషన్లో తమ ఓట్ బ్యాంక్ని పోగొట్టుకోవటానికి భారతీయ జనతా పార్టీతో కలిసిపోవడానికి వైసీపీ పెద్దగా సిద్ధపడదు ఇటు భారతీయ జనతా పార్టీకి కూడా తెలుగుదేశం పార్టీ బలహీనపడితే లబ్ధి చేకూరుతుంది కానీ వైసీపీ బలహీనపడినంత మాత్రం ఇప్పుడు లబ్ధి తమకి చేకూరుతుంది టీడీపీకి ఇంకొకరికి ఇంకొకరికి చేకూరుతుంది కాబట్టినే ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ వల్లనే కేంద్ర రాష్ట్ర సంబంధాల రీత్యా వైసీపీ బీజేపీ జాతీయ స్థాయిలో సహకరించుకునే ఇక్కడ వ్యతిరేకించుకుంటున్నటువంటి అక్కడ కూడా బీజేపీ వైసీపీ అనే కంటే కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్నటువంటి కోణంలో మోడీ జగన్ సహకారాలు నడుస్తూ ఉన్నాయి అయితే దాన్ని రాజకీయంగా తమ నెత్తిని పెట్టుకుని కూర్చోవడానికి సిద్ధంగా లేరు అందుకనే తెలుగుదేశంతో కలయికకు కూడా ముందుగా షరతు పెట్టారు అది ఇక్కడకు వచ్చాక మద్దతు అరగడం కాదు ముందుగా మద్దతు ఇస్తే అప్పుడు కలుస్తారని అందుకు అనుగుణంగానే ముందుగానే స్ట్రాటజీ కమిటీ పేరుతో అనౌన్స్ చేయడం మద్దతు అందుకుగాను కలవటం అది కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆలోచన సరళి ఐడియా ఉంది కాబట్టి ముందస్తుగా టైం ఇవ్వలేదు వస్తున్న రూట్ టూర్ అంతా కూడా నైట్కి అదే ఓన్లీ వైసీపీ అన్నటువంటి కోణమే ప్రొజెక్ట్ చేశారు తర్వాత ఉదయానికి తెలుగుదేశం పార్టీ ఖరారు చేశారు ఎందుకంటే ముందు రోజునే ఓకే అంటే పత్రికల్లో ఇప్పుడు అయిపోయిన తర్వాత టూర్ అయిపోయాక ఎట్లాంటి వార్తలు వచ్చినాయి ముందే అట్లాంటి వార్తలు వస్తాయి బాబు చాణక్యము బాబు కథలు నడిపారు దీంతో మోడీ షాక్ అయ్యారు దాంతో మోడీ మాట్లాడారు బతినిలాడారు ఆ తర్వాత చంద్రబాబు కన్విన్స్ అయ్యారు లాంటి వార్తలు రాయించుకోవడం అనేది వాళ్ళు రాయించుకోకపోయినా వీళ్ళు రాసేసేందుకు కొన్ని పత్రికలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ఎలాంటి సూచనలు ఇవ్వలేదు తర్వాత సీన్లోకి దిగిన తర్వాత ఉదయం ద్రౌపది ముర్ము బయలుదేరిన తర్వాత ఇక్కడ ఆయన వీళ్ళకి చెప్పటం అప్పటికప్పుడు చంద్రబాబు గారు రావటం తర్వాత ఈవినింగ్ మీటింగ్ జరిగింది అంటే ఇక్కడ వైసీపీ వేదిక మీద సోమవీర్రాజు మాట్లాడారు తెలుగుదేశం వేదిక మీద సోమవీర్రాజు మాట్లాడారు తద్వారా మాకు ఎవరితో పొత్తు లేదు అన్నటువంటి సంకేతం ఇవ్వడం కూడా వాళ్ళ ఉద్దేశం ఇది ప్రతి అడుగు కూడా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అధిష్టానం సమీక్షించింది బికాజ్ ఆఫ్ ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్